హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు గుడ్ ఈవినింగ్ ఈరోజు వచ్చేసి ఈవినింగ్ బ్లాక్ చేయాలి అనుకున్నాను ఈ లోపే మా హస్బెండ్ వచ్చేసి తొందర తొందరగా బయటకు వెళ్ళాలి పదండి పదండి అని చెప్పేసి అందరినీ బయట నెట్టేశాడు అనమాట ఏంటంటే ఎలా ఉన్నామో అలాగే అప్పటికప్పుడు రెడీ అయిపోయి కారులో ఎక్కేసాము బయటకు వచ్చేస్తున్నాం అనమాట ఇది మా క్యాంపస్ ఈ క్యాంపస్ నుంచి బయటకు వెళ్ళి లెఫ్ట్ తిరిగితే ఒక పెద్ద బజార్ ఉంటుంది ఈ ఒరిసాలో ఇంకా ఒక్క బజార్ ఉండడమే చాలా కష్టం అనమాట మేము ఏం కొనాలన్నా ఈ చిన్న చిన్న షాప్స్లోనే కొనుక్కుంటాము లేదంటే ఇంకొక త్రీ ఫోర్ కిలోమీటర్స్ సిక్స్ కిలోమీటర్స్ దూరం వెళ్తే వేరే ఒక చిన్న విలేజ్ ఉంటుంది అక్కడ కొంచెం షాప్స్ ఉంటాయి ఇక్కడ ఏంటంటే ఇది మెయిన్ గేట్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ ఏంటంటే రైట్ రైట్ సైడ్లో ఒక సెక్యూరిటీ పోస్ట్ ఉందనమాట అలాగే లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఒక బోర్డు పెట్టారు కొత్తగా ఇది పవిత్ర మోహన్ ప్రధాన్ మెడికల్ కాలేజ్ అని చెప్పేసి పెట్టారు హాస్పిటల్ ఇక్కడ ఏంటంటే ఒడియా వాళ్ళకి బాగా పలకదు వా పలకదు బాగా ఎక్కువగా అనమాట అందుకని చెప్పేసి బీ పెట్టారు బిఐ పెట్టారనమాట ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎవరిని లోపలికి ఎలా చేయరు సెక్యూరిటీ వాళ్ళు ఈ హాస్పిటల్ లోపలికి ఎవరైనా రావాలి అంటే ముందు ఇక్కడ పర్మిషన్ తీసుకొని వస్తారనమాట ఇంకోటి ఏంటంటే ఇక్కడ బజార్లన్నీ కూడా ఫుల్గా లైటింగ్ వేసారు మాకు ఒకే ఒక బజార్ ఉంటుంది క్యాంపస్ బయటకు వస్తే ఏమన్నా కొనుక్కోవాలంటే చిన్న చిన్న సామాన్లు అన్నీ కూడా ఇక్కడే కొనుక్కోవాలి మేము మాక్సిమం ఇంక ఇవన్నీ కూడా మా హాస్పిటల్ క్యాంపస్ ముందున్న షాప్స్ అనమాట ఇవన్నిటికీ కూడా ఇవన్నీ ఎంసీఎల్ వాళ్ళవి ఈ షాప్స్ అన్నిటి కూడా ఇవన్నీ ఎంసీఎల్ వాళ్ళకి లీజ్కి ఇస్తుంది అనమాట రెంట్కి ఇస్తుంది వాళ్ళు మనీ పే చేస్తారు ఇక్కడ రైట్ సైడ్ ఇంకో పెద్ద గేట్ ఉంది సెవెన్ ఓ క్లాక్ అయితే ఆ గేట్ క్లోజ్ అయిపోతుంది అటువైపు వెహికల్స్ కూడా ఎలా చేయరు ఇంక ఈ బజార్లన్నిటికీ కూడా లైటింగ్ ఫుల్గా వేసేసారనమాట మొత్తం ఎంసీఎల్ఏ వాళ్ళకి స్పెండ్ చేస్తుంది మనీ మొత్తం అందుకే ఎక్కడ చూసినా కూడా లైటింగ్ ఫుల్గా ఉంటుంది నేను చెప్పాను కదా ఫుల్ వరుసలో ఫుల్గా చేస్తారని ఇందుకోసమే ఎక్కువగా మనీ ఎక్కువగా ఎంసీఎల్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఫెస్టివల్స్ అనేవి బీభత్సంగా చేసేస్తారు ఇక్కడైతే చెప్పాలంటే ఇంకోటి ఏంటంటే వచ్చేసి రైట్ సైడ్లో ఒక టెంపుల్ ఉందన్నమాట శివుని టెంపుల్ పిల్లల్ని మేము ఆ శివుని టెంపుల్కి తీసుకెళ్తున్నాము అక్కడ లోపల ఏంటంటే దుర్గా దుర్గామాత స్టాచ్యూని పెడుతున్నారు ఇంకా మండపం కూడా తయారు చేస్తున్నారు చాలా బాగుంటుంది ఫుల్ లైటింగ్ వేశారు ఇంకా స్టాల్స్ అని చెప్పేసి ఇంకా ఫుడ్ కోర్టు ఇంకా చాలా ఉంటాయి చూడడానికి కొంచెం బాగుంటుంది అనమాట ఇంక ఈ దసరా అప్పుడు ముందైతే ముందు వెళ్తే కొంచెం బాగుంటుంది ఎందుకంటే తర్వాత అయితే చాలా జనం రష్గా ఉండి అసలు వెళ్ళలేము లోపలికి నేను ఫ్యాన్సీ షాప్కి వచ్చాను ఈ షాప్లో పని ముగించుకొని తొందర తొందరగా వెళ్ళిపోవాలి వాళ్ళు నా కోసం బయట వెయిట్ చేస్తున్నారు ఇక్కడ ఈ గిఫ్ట్ ఐటమ్స్లో బుద్ధ లాఫింగ్ బుద్ద చాలా బాగా నచ్చింది ఎవరైనా ఎప్పుడన్నా గిఫ్ట్ ఇస్తే బాగుండు అనిపిస్తుంది నాకు ఇక్కడ నేను నా సామాన్లు కొనడం అయిపోయింది ఇంకా బయటకు వెళ్ళేసి మా వాళ్ళు ఎక్కడున్నారో వెతుక్కోవాలి ఉన్నారో వెళ్ళిపోయారో కూడా తెలియదు ఎందుకంటే వెహికల్ పార్క్ చేయనివ్వట్లేదు బయట బయట అంత రష్గా ఉంది కొంచెం ఎందుకంటే పండగ పండగ కాబట్టి అందరు జనాలు బాగా ఎక్కువ తిరుగుతున్నారు బయట వచ్చేసి మా కార్ లేదు వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు ఇంటికి మేమిద్దరం ఇంకా టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం ఇదిగో ఇదే శివుని టెంపుల్ ఎంట్రన్స్ లైటింగ్ చాలా బాగా పెట్టారు పిల్లలకి ఈ లైటింగ్ చూస్తే చాలా హ్యాపీనెస్ ఉంటుంది అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ముందుకెళ్ళినట్లయితే కొంచెం దుర్గామత మండపం కనబడుతుంది ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు ఇంకా అయిపోలేదు ఇంకొకరు టూ త్రీ డేస్లో అది ఫినిష్ అవుతుంది అదిగో అదే మండపం అనమాట చాలా పెద్దగా కట్టారనమాట ఇదిగో మా కార్ వచ్చేస్తుంది ఇంకా ఏంటంటే ఇంక ఈ పక్కనే ఫుడ్ స్టాల్స్ ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి అన్నమాట ఫుడ్ స్టాల్స్ అని పిల్లలకి టాయ్స్ అని చెప్పేసి ఇదిగో ఇక్కడ రంగులు రాట్నం ఉంది మా వాడు వచ్చి రాగానే పరిగెత్తాడు ఈ తమ్ముడు చెప్పాడు ఎంత అంటే ముప్పై రూపాయలట ఒక బండికి ఎక్కితే ముప్పై రూపాయలు అని చెప్పాడు ఒక్కొక్కరికి సర్లే ఏం కాదు అని చెప్పేసి ఇద్దరిని ఎక్కిచ్చేసాము వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంక ఈ తర్వాత వచ్చేసి ఇదిగో మంటపం దగ్గరికి వెళ్ళినట్లయితే లోపలంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట కన్స్ట్రక్షన్ అంటే బొంగులతో కడుతున్నారు ఇంకా రెండు మూడు రోజులు అది ఫినిష్ అవుతుంది ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి ఆకలి మీద వస్తున్నారు ఆవురావురు అనుకుంటా ఆకలి వేస్తున్నట్టుంది ఎప్పుడైతే బయట ఫుడ్ తినరు ఈరోజు పరిగెడుతున్నాడు ఫుడ్ కోసం అక్కడ ఏదో ఉంది ఇంక సరే అని చెప్పేసి ఇదిగో ఈ పక్కన ఇంకా ఒక స్టాల్ పెట్టారు ఈ స్టాల్ ఇంకా రెడీ అవ్వలేదు ఫుడ్ ఇంకేంటంటే ఇక్కడ వీళ్ళ దిగడం ఎక్కడం అయిపోయింది ఇంకా దిగడానికి రెడీ అవుతున్నారు ఈ షాప్ ఓనర్ ఎవరైతే ఉన్నాడో అబ్బాయి వీడియో తీస్తాను అక్క అని చెప్పేసి తీసుకున్నాడు అనమాట మా హస్బెండ్ పక్కన బజ్జీలు తెచ్చుకొని వేసేస్తున్నాడు ఇక్కడ మా వాళ్ళకి ఆయాసం వచ్చినట్టుంది మొహాలు ఏలాడేశారు ఇద్దరు చాలాసేపటి నుంచి తిరుగుతూ ఉండేసరికి బోర్ కొట్టేసింది మావాడు ఇంకా దిగుతా దిగుతా అని చెప్పేసి లేచి నిలబడి పాట పాడుతున్నాడు నేను దిగుతా దిగుతా అని చెప్పేసి ఈ పక్కనే బజ్జీలు కొట్టుంది బజ్జీల కోసం అని పచ్చిమిరపగాలు మంచిగా రెడీ చేసి పెట్టారు ఇక్కడ వేసిన బజ్జీలు వేసినట్టే అన్నమాట ఇంక తర్వాత వచ్చేసి ఈ తమ్ముడు ఆయిల్లో మంచిగా బజ్జీలు వేసి ఫ్రై చేస్తున్నాడు ఇక్కడ ఏంటంటే ఎవరైనా సరే అంకుల్ ఆంటీ అని పిలవకూడదు అనమాట దాదా దీది అని పిలవాలి లేదంటే బుర్ర పగల కొడతారు కూడా ఇల్లు ఆంటీ అంకుల్స్ అంటే అస్సలు ఒప్పుకోరు ఒకటి ఇంక రెండోది జైంట్ వీల్ తయారైపోయారు మా వాళ్ళిద్దరూ ఇక్కడ జైంట్ వీల్ ఎక్కేస్తారనమాట ఇది కూడా కొంచెం సరదా తిరిగితే దీన్ని కూడా దిగేసి ఇంక తర్వాత నెక్స్ట్ ఏంటో వెతుక్కుంటారు ఇద్దరు కలిసి ఇంకా జైంట్ విల్ సరదా కూడా అయిపోయింది ఇంకా విల్ నుంచి దిగేస్తున్నాడు ఇంకా నెక్స్ట్ ఏంటంటే పక్కన ఏముందా అని వెతుక్కుంటా ఉంటాడు వీడు ఇంక ఇక్కడ వచ్చేసి దుర్గామాత మండపం రెడీ అవుతుంది అదిగో లోపలగా చూసినట్టయితే అక్కడ స్టాచ్యూ పెడతారు పండుగ రోజు జనాలు అయితే చాలా రద్దీగా ఉంటారనమాట ఈ ప్లేస్ అస్సలు ఖాళీగా ఉండదు అందుకని చెప్పేసి మేము ముందే వచ్చి చూసేస్తున్నాము కాకపోతే ఇప్పుడు ఏమీ లేదు పండగ రోజు వస్తే బాగుండిద్ది కానీ చాలా రష్గా ఉంటుంది ఆ రోజు రాలేము పిల్లల్ని వేసుకొని వచ్చేసి అనంత అని కనిపిస్తుంది కదా ఈ అనంత ఏరియా కోల్ మైన్స్ అనమాట ఈ చుట్టుపక్కల వాళ్ళు ఈ అనంత ఏరియా వాళ్ళు దీనికి స్పాన్సర్ చేస్తున్నారు అందుకని చెప్పేసి వాళ్ళ నేమ్ అక్కడ ఉంది అనంత ఏరియా వాళ్ళది ఇంక ఇక్కడ వచ్చేసి స్టేజ్ కట్టారు ఈ స్టేజ్ ఏంటంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా పండుగ రోజు మనం ఎలాగైతే మన సైడ్ సెలబ్రేట్ చేసుకుంటాము వీళ్ళు కూడా అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ బాగానే యాక్టివిటీస్ కండక్ట్ చేస్తారు పెద్ద పెద్ద విఐపీస్ జిఎం అంటే జనరల్ మేనేజర్స్ కోల్ ఇండియా నుంచి కోల్ మైన్స్ నుంచి చాలా మంది వస్తారు ఇక్కడికి అందుకని చెప్పేసి స్టేజ్ ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు ఇంక ఈ పక్కనే వచ్చేసి శివుని టెంపుల్ ఉంది లోపల లోపలికి వెళ్ళేసి ఒకసారి దండం పెట్టుకొని లోపల ఏముందో చూసేసి వద్దాం అనుకున్నాము పూజారిని అడుగుతున్నాను నేను పూజ లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఉందా లేదా అని చెప్పేసి వెళ్ళొచ్చని చెప్పారు కెమెరా షూట్ చేయొచ్చా అంటే ఆ చేసుకోండి అని చెప్పేశారు ఇంకా మా వాడికి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు ఇక్కడ ఏంటో మరి ఏదో చెప్పాడు ఒడియాలో నాకు కూడా ఏమీ అర్థం అవ్వలేదు సర్లే అని చెప్పేసి లోపలికి వెళ్ళామనమాట లోపల చూస్తే ఇలా ఉంది ప్రశాంతంగా జనాలు అయితే ఎవరు లేరు ప్రస్తుతానికి ఈరోజు ఈరోజు థర్స్ డే కాబట్టి ఉండరు మేమైతే ఈ టెంపుల్లోకి రావడం ఇదే ఫస్ట్ టైము మా పాప పరిగెడుతుంది లోపలికి లోపల చూస్తా అని చెప్పేసి లోపలికి వెళ్ళేసి దండం పెట్టుకో అని చెప్పేసి అనమాట ఎవరైతే ఏమైంది దండం పెట్టుకోవడానికి ఏం కాదు అని చెప్పేసి లోపలికి వెళ్ళింది ఇంకెక్కడొచ్చేసి మా వాడికి లోపల నచ్చలేదంట బయటికి పోతా బయటికి పోతా అని చెప్పి రెడీ అయ్యాడు మా వాడు టెంపుల్లోకి వెళ్ళడం అయిపోతుంది రావడం కూడా అయిపోతుంది నేను ఉండను అని చెప్తున్నాడు మా పాప ఏమో దేవుడికి దండం పెట్టుకుంటుంది మరి ఏం మొక్కుకుంటుందో ఏమో నాకు కూడా తెలియదు కానీ దేవుడికి అయితే ప్రేయర్ చేసుకుంటుంది లోపల ఈ పైన గోడల పైన శివుని పార్వతులు డ్రాయింగ్స్ వేశారు చాలా బాగున్నాయి ఈ ముందు వచ్చేసి ఇక్కడ స్వామి ఉన్నాడు అనమాట ఇది జగన్నాథ స్వామి ఫోటో ఇక్కడ ఒరిస్సా వాళ్ళకి ఏంటంటే జగన్నాథ స్వామి చాలా అంటే వాళ్ళు పూజించేది జగన్నాథ స్వామిని ఇంకా అంతా అయిపోయింది బయటకు వచ్చేసాం వీళ్ళకి ఆకలి వస్తుందంటే షాప్ దగ్గరికి వెళ్ళారు నాకు తెలిసి ఇక్కడ వీళ్ళకి ఏమి నచ్చవు అయితే వీళ్ళు తినరు ఇంకా వీళ్ళేమి తినర్లే అని చెప్పేసి మేము ఇంటికి బయలుదేరిపోయాము ఇంకా దారిలో వచ్చేసి బజార్లో అయితే చాలా బాగా లైటింగ్ ఉన్నాయి అనమాట ఎక్కడ చూసినా లైటింగ్తో కళకళలాడిపోతున్నాయి రోడ్లన్నీ కూడా రోడ్డు పక్కలంతా కూడా చూస్తే మీకే కనిపిస్తుంది కదా చాలా బాగా వేశారు లైటింగ్ చుట్టుపక్కలంతా కూడా ఫైనల్లీ మా కాలనీ లోపలికి వచ్చాము ఇది క్వార్టర్స్ ఎంట్రన్స్ ఇవన్నీ బీ టైప్ క్వార్టర్స్ లోపలికి వచ్చేసి లెఫ్ట్ తీసుకుంటే ఇంకా సి టైప్ క్వార్టర్స్ వస్తాయి అనమాట ఎదురుగా కనబడేదే ఇంకా మా క్వార్టర్ ఇంటికి అనమాట ఆల్మోస్ట్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్